రాయిరాము. మనకి ఒక ఆవరణ ఉండే ఆవరణలో మనం మొక్కలు పెంచుకునే పద్ధతి ఉంటే ఏ రకాల మొక్కలైనా ఎన్నైనా మీరు పెంచుకోండి. ఫలానా మొక్క ఉండకూడదు, ఎందుకంటే దాన్ని చూడటం వల్ల మంచి జరగదు అని అనిపిస్తుందో ఆ మొక్కలు అందరూ తీసేస్తుంటారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, విశ్వంలో అంటే భూమి మీద మొలిచే ప్రతి మొక్కకి ఒక విధమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది. మనుషుల్లో కూడా ప్రతి మనిషికి ఏ విధమైన ప్రత్యేకత ఉంటుందో ప్రతి మొక్కకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి మొక్కకి ఒక ఔషధీయ గుణం ఉంటుంది. ప్రతి మొక్క శ్వాస విశ్వాస శ్వాసిస్తుంది. ప్రతి మొక్క ఒక టచ్ ఫీల్ అవుతుంది. ప్రతి మొక్క ఆకులు పువ్వులు వేర్లు కాండము కొమ్మలు వీటన్నింటినీ ఉపయోగించుకుంటుంది. మనం ఏ విధంగానైతే మన ఒంట్లో అన్ని అవయవాలని ఉపయోగించుకుంటామో అట్లాగే ఉపయోగించుకుంటుంది. మనం ఎట్లా పెరుగుతామో మొక్కలు అట్లాగే పెరుగుతాయి. ఫలానా మొక్కను చూడకూడదు, ఏ మొక్కను మనం చూడకూడదు అని ఆలోచించే ముందు ఫస్ట్ మన మెంటల్ స్టేటస్ ఏమిటి, మన మెంటల్ స్టేటస్ అర్థం చేసుకోవాలి. మనం లౌకిక జీవితంలోనే కంటిన్యూ కాదలుచుకున్నామా, ఈ లౌకిక జీవితంలో కూడా కొంత ఆధ్యాత్మికత జోడించి నిలవదలుచుకున్నామా, లేదా మనం ఒక క్రూరమైన స్వభావంతో ఉండి అట్లా కంటిన్యూ కాదలుచుకున్నామా. మనకు అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటున్నామా, ఇట్లాంటివన్నీ బేరీ చేసుకోవాలా. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలనుకుంటే, అంటే ఇంకా ఉన్నత స్థితికి పోకూడదు, ఎట్లా ఉన్నాం అట్లాగే ఉండాలి, ఇంకా బెటర్ స్థితికి పోకూడదు అనుకుంటే మీరు ఇవన్నీ నమ్మొచ్చు. లేదు, మీ హృదయం కొంచెం విశాలంగా కావాలి, ఇంకా కొంచెం విశాలంగా కావాలి, ఇంకొక ఒక విశ్వప్రేమ లేకపోతే విశ్వజనీనమైనటువంటి థాట్స్ ఆలోచనలు కావాలనుకున్నా, ఇంకా కొంచెం ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నా, ఇట్లాంటివన్నీ మానేయండి. ఏ మొక్కనైనా పెంచుకోండి ఆవరణలో మీ ఇష్టం. వాస్తు ప్రకారం కొన్ని కొన్ని గ్రంథాలలో ఉంది ముళ్ళ మొక్కలు ఉండకూడదు, మన దారిలో కనపడకూడదు, అవి చూస్తే అశుభం అని. ముళ్ళు అశుభం కాదండి. మనం అనుకునే ముళ్ళు ఇట్ ఇస్ నాట్ ఎ థార్న్, ఇట్ ఇస్ నాట్ ఎ ముళ్ళు, అదొక ఆకు. మనం కొమ్ములు చూస్తాం, చూసారా, రైనాకి కొమ్ము ఉంటుంది ఇక్కడ, ఇది కొమ్ము కాదు, అది హెయిర్ అంతా గడ్డగట్టుకుపోయి అదొక కొమ్ములాగా కనపడుతుంది గట్టిగా. ఇవి కూడా అంతే, ముళ్ళున్న మొక్కలు ఉంటాయి, ఆకులు ఉంటాయి. సో దీన్ని చూడటం అశుభం ఏమి కాదు. ఇఫ్ యు వాంట్ టు బికమ్ మోర్ ఎన్లైటెడ్ ఇన్ యువర్ లైఫ్, ఇట్లాంటివన్నీ నమ్మటం మానేయండి. లేదు, ఇది ఇప్పుడున్న స్ట్రెయిన్లోనే మనం కంటిన్యూ అవుతాము, ఇంకా ఔదార్యం కానీ ఇంకా ఎక్కువ విశాలంగా ఆలోచించడం కానీ వద్దనుకుంటే ఈ ముళ్ళ మొక్కలు పెట్టడం మానేయండి. ఇంకా ఐడారులలో పెరుగుతాయి కదా అట్లాంటి మొక్కలు, కలబంద, ఇవన్నీ కూడా మానేయండి పెట్టడం. కలబంద మొక్కను ఇంటి ఆవరణలో పెట్టొద్దంటారు, మళ్ళీ ఇంటి గృహం మీద కట్టమంటారు. దీని రెండు ఈ రెండు కూడా కాంట్రడిక్టరీ థింగ్స్. కలబంద మొక్కని ఆకులను అక్కడ కట్టమంటారు. ఇదేంటి, కలబంద మొక్కల్లో రెండు రకాలు ఉంటాయి, ఒకటి ఆకుల్లాగా ఉంటుంది, ఒకటేమో పొడుగ్గా పెరుగుతుంది. ఇవి రెండు కూడా రాహు కేతువులకు ప్రతినిధులు, రెండింటిని కలిపి బ్రహ్మాండంగా పూజలు చేస్తారు. అవి మనం ఇంటి దగ్గర చేసుకోగలిగితే పూజలు చేయకుండా చక్కగా పెంచుకోవచ్చు అండి, పొద్దున్న దండం పెట్టుకోవచ్చు. రాహుగ్రస్త కేతుగ్రస్త దోషాలు ఏవైనా ఉంటే వీటికి దండం పెట్టుకోవటం వల్ల ఉపశమనం తగులుతుంది. ఉపశమనం ఎంతో గొప్ప రిలీఫ్ ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఒకవేళ ఇంటి దగ్గర లేకపోతే బయట ఎక్కడైనా ట్రై చేయండి. సో ఏ మొక్క అయినా కూడా మీరు పెట్టుకోవచ్చు అండి. ఏ మొక్క, ప్రతి మొక్క కూడా మీరు ఆరోగ్యంగా ఉండటానికి ఉపకరిస్తుంది.
ఇటువంటి చిన్న చిన్న నమ్మకాలని మనసులో పెట్టుకొని పెద్ద పెద్ద లక్ష్యాలకు దూరం కావద్దు మనం. అయితే ఏ మొక్కనైతే మనం పెంచదలుచుకున్నామో ఆ మొక్క ఆ క్షేత్రంలో స్వతంత్రంగా పెరగటానికి అవసరమైనటువంటి భూమి కావాలి, పైన కూడా స్థలం కావాలి. భూమి లోపల వేర్లు విస్తరించడానికి, పైన కొమ్మలు విస్తరించడానికి అంత స్థలం లేనప్పుడు అటువంటి మొక్కలు పెట్టుకోకూడదు. ఫలానా మొక్క వద్దు అని చెప్పటానికి ఏది లేదండి. అన్ని మొక్కలు మీరు పెంచుకోవచ్చు, కానీ దానికి తగినటువంటి క్షేత్రం కానీ విశాలమైనటువంటి స్థలం కానీ ఉండేటట్టు చూసుకోండి, అంత మంచి జరుగుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.